ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమిత్రులారా, చాలా సంతోషకరమైన విషయం మీతో పంచుకోవడానికి ఈ సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు యుగాల పర్యంతం ఆయన స్తుతిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ మహమ్మారి అయినా దేవుని అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో నీకు రాదని, దేవుని ప్రమేయం లేకుండా మనుషులెవరూ ఏది చేయలేరని క్రైస్తవులమైన మనం చాలా బలంగా విశ్వసిస్తూ ఉంటాం. కాబట్టి అనునిత్యం మన సొంత కష్టంతో పాటు అంతకంటే ఎక్కువగా మనం దేవునిపై ఆధారపడుతుంటాం. ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలి, ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడాలి, ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్మాలి అనే మౌలికమైన పునాదులు క్రైస్తవ దైనందిన జీవితంలో ఉన్నాయి. వాటిని మనం అవలంబించాలి, అవలంబిస్తున్నాం కూడా. అయితే ప్రియ మిత్రులారా, సహోదరి సహోదరులారా, కరోనా మహమ్మారి భారతదేశాన్ని చుట్టేస్తూ ఎంతగా విలయ తాండవం ఆడుతుందో ప్రపంచంలోనూ, అలాగే ఇప్పుడు భారతదేశంలోను మనందరికీ విదితమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు దేవునిపై ఆధారపడతారు. ఆ క్రైస్తవులు దేవునిపై ఆధారపడి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని విశ్వసిస్తారు. అదే విషయాన్ని మనం ఎంత బలంగా నమ్ముతామో, ఆ బలంగా నమ్ముతున్నటువంటి మనం మరింత బలంగా దేవుణ్ణి విశ్వసించడానికి, మళ్ళీ మరింత ధైర్యంగా సంతోషించడానికి ఓ శుభవార్తను మీ మధ్యకు తీసుకొస్తున్నాను. అది ఏమిటంటే ప్రియ మిత్రులారా, భారతదేశంలో అందరిలా కొందరిలాగే కరోనా పాజిటివ్కి గురైనటువంటి బీహార్కు చెందిన అనిత వినోద్ అనే 45 ఏళ్ల మధ్య వయస్కురాలు ఈ మధ్య ఆ భయంకరమైన మహమ్మారి నుంచి ఆ రోగాన్ని జయించి బయటకు వచ్చింది. ఆ రోగాన్ని జయించింది ఆవిడ. ఆవిడ గురించి ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకొని ఆవిడ కొన్ని ప్రశ్నలు వేసింది. ఇప్పటికే ప్రపంచంలో చాలామంది గజగజ వణుకుతున్నారండి ఈ రోగానికి. మరి మీరు ఎలా దాని నుంచి బయటపడగలిగారు, దాన్ని మీరు ఎలా అధిగమించగలిగారు, ఎలా సాధ్యమైంది అని ఆవిడ చెప్పినటువంటి సమాధానానికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఈనాడు ఉన్నటువంటి చాలామంది ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కూడా. ఏం చేద్దంటే, ఆవిడ కరోనా పాజిటివ్ రావగానే ఐసోలేషన్లో పెట్టేశారు, ఆవిడని క్వారంటైన్లో దిగ్బంధనం చేసేశారు. ఆవిడకు అవసరమైన మెడిసిన్ అందిస్తున్నారు, ఆవిడకు అవసరమైనటువంటి ఆహారాన్ని పదార్థాలను దూరంగా ఉండి అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరు దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని పదుల రోజులుగా ఆవిడ అలాగే ఆ గదికి పరిమితమై ఆత్మ న్యూన్యత భావంతో నలిగిపోతుంది. ఈ రోగానికి చచ్చిపోతానేమో, ఇక ఎప్పుడు నా కుటుంబాన్ని చూడనేమో అనే అభద్రతా భావంలోకి వెళ్ళే సమయంలో ఆవిడ దగ్గర ఎవ్వరూ లేనప్పుడు ఆవిడ దగ్గర ఒక్కటే బైబిల్ ఉందట. ఆ బైబిల్ను చదవడం, బైబిల్పై ఆధారపడడం, ప్రార్థన చేయడం ఇవే వ్యాపకాలు ఆవి కలిగి ఉంది. ఆవిడ బైబిల్పై ఆధారపడుతూ ప్రతిదినం ప్రార్థన చేయడం ద్వారా నా ప్రభువే నాకు సహాయం చేశాడు, నేను ఈ రోగాన్ని జయించడానికి ఆయన శక్తినిచ్చాడు అని ఆవిడ అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పారు. నిజంగా ఈరోజు కరోనా గురించి భయపడుతున్నటువంటి క్రైస్తవులారా, నిజంగా మనం నమ్ముతున్నట్టుగానే మన ప్రభు సమర్థవంతుడు, శక్తిమంతుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని తప్పించగలవాడు. ఆయన పట్ల విధేయత కలిగిన వారిని, ఆయన కొరకు జీవించే వారి పట్ల, నిజాయితీగా పరిశుద్ధంగా ఆయన పని చేయాలన్న తపన ఉన్నవారి పట్ల ఆయన కరుణ ఇప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అయితే విరోధుల పట్ల, దుర్మార్గుల పట్ల కొనసాగదని కాదు, కానీ అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయి ఖచ్చితంగా. ఏం చేతనంటే, వారు ఇక మారరు, వారి వల్ల సమాజం మరింత పతనమవుతుంది అనుకున్నప్పుడు వారికి మరణాన్ని అనుమతిస్తాడేమో, అది కూడా తెలియదు. వాళ్ళు ఎంత కఠినులు, ఎంత దుర్మార్గులైనా వారు మారే అవకాశం కోసం వారికి మరో అవకాశం ఇస్తాడేమో తెలియదు. కానీ ఆయన పట్ల విశ్వాసము, ఆయన పట్ల నిరీక్షణ కలిగి వారిని పట్ల ఆయనకి ఎంత అపారమైన కృప కనికరాలు కలిగి ఉంటాడో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమైందని దయచేసి మీరు తెలుసుకోవాలి. ప్రియ మిత్రులారా, మరి అనిత వినోద్ గారు మరి ఆ నేషనల్ న్యూస్ ఛానల్కి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూని మీరు ప్రత్యక్షంగా చూడాలని నా వినతి. ఆవిడ అందులో
చెప్తున్న జవాబులు ఖచ్చితంగా మీకు ఆత్మీయ బలాన్ని ఇస్తాయి. ఈ రోగమే కాదు, మరి ఎలాంటి రోగమైనా ఎలాంటి శక్తినైనా ఎదుర్కోవడానికి మీకు ఆత్మీయ ధైర్యాన్ని బలాన్ని ఆత్మ సంబంధమైన ఈవుల్ని ఇస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తూ చాలా సంతోషంగా మీరు ఆ వీడియోని చూడండి, అనేక మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆత్మ బలాన్ని పొందుకోవాలని, ప్రభు పట్ల మరింత బలంగా ఆధారపడాలని, ఆయన నమ్మదగినవాడు సమర్థుడని మరింత రూఢిగా నిరూపితమైనటువంటి సంఘటనని మరి ఎక్కువ మందికి చేరవేయాలని ప్రేమతో కోరుతూ మీ జాన్ సురేష్ అన్న వందనాలు. मार्च 20 तारीख को मेरा एम्स पटना में जांच हुआ था और रिजल्ट 22 को आया कि मैं पॉजिटिव हूँ. और पॉजिटिव होने के बाद तुरंत उन्होंने मुझे आइसोलेशन वार्ड में रखा था. 11 दिन के बाद मैं दो नेगेटिव रिजल्ट आने के बाद उधर से डिस्चार्ज हुई हूँ. और मेरा बेटा इटली से आया था मार्च 5 को, उनका भी टेस्ट किया गया. मेरा पति और दोनों बेटे का किया, तब नेगेटिव आया है. और मेरे को अभी घर में 14 दिन का क्वारंटाइन के लिए बोला है, मैं घर के अंदर ही बैठूंगी. और समाज से मुझे ये बोलना है कि जो सूचनाएं हमारा सरकार ने हमको दिया है पूर्ण रीति से उसको पालन कीजिएगा. अनिता जी, हम आपसे ये, अनिता जी आपने बहुत अच्छी जानकारी दी. अब हम ये जानना चाहते हैं आपसे कि जिस वक्त आप इस बीमारी से जूझ रहे थे तो अपने आप को आपने भरोसा और संबल कैसे दिया, क्योंकि लोग इस बीमारी को सुनते ही बहुत डर जाते हैं. देखिए, मैं एक क्रिश्चियन बिलीवर हूँ. मेरे पास एक बाइबल ही था और कोई आदमी से मिलजुल नहीं सकते थे, क्योंकि नर्स लोग, डॉक्टर लोग हमारे कमरे के बाहर से मुझसे बातचीत करती थी, तो मुझे बहुत दुख लगा. लेकिन जो बाइबल मेरे हाथ में था वो मेरे सबसे बड़ा कंफर्ट था. बाइबल पढ़कर मैं इतना कंफर्ट पाया कि यीशु मसीह मेरे साथ है, वैसा मुझे महसूस हुआ. लेकिन आपने क्योंकि बाइबल का जिक्र किया, और मैं इससे पहले भी यही सवाल पूछ चुकी हूँ अनीता जी, बाइबल से आपको ऊर्जा मिली होगी, पॉजिटिविटी मिली होगी, वो ताकत मिली होगी भीतर से लड़ने की इस वायरस से. लेकिन मैं चाहती हूँ कि आप दर्शकों के आगे, पूरी दुनिया के आगे फिर वही बात कहें कि आपको ऊर्जा भले ही किसी धार्मिक किताब से मिलेगी, लेकिन इलाज साइंस से ही मिलेगा, डॉक्टर्स से ही मिलेगा. वो तो सही होगा, लेकिन जो चंगा करने वाला है वो यीशु मसीह है. मेरी तरफ से मैं बोलना चाहता हूँ, क्योंकि यीशु मसीह ने बोला है, मैं कभी आपको नहीं छोड़ूंगा ना त्यागूंगा. तो वो वचन मुझे बहुत तसल्ली दिया, बिकॉज आई कैन ओनली, मैं मेरा खुद का एक्सपीरियंस ही बोल सकती हूँ. क्योंकि जब अकेलापन रहा महसूस हुआ था, मुझे कभी कभी आंसू भी आ रहा था, क्योंकि बहुत आइसोलेशन में है. चाहे हम हमारे परिवार लोग से व्हाट्सएप में बात करते हैं, फिर भी हमको अकेलापन महसूस हुआ था, क्योंकि कोई भी डॉक्टर भी हो हमरे से बाहर से 4-5 मीटर दूरी से हमसे बात करती थी, करते थे, तो हम बहुत दुख लगा. तो इसलिए मैं बोलना चाहती हूँ, शायद इलाज तो होता है, लेकिन चंगाई हमारा ऊपर वाला से ही होता है, वो मेरे यीशु मसीह मुझे छका. बहुत बहुत शुक्रिया अनीता जी, आप हमारे साथ जुड़ी. और हम उम्मीद करते हैं कि वो सारे लोग जो इस वक्त घर पर बैठे हैं, आपको देख रहे हैं, आपको सुन रहे हैं नमस्ते भारत के जरिए, उन्हें एक संदेश मिला होगा कि यू हैव टू बी पॉजिटिव, यू डोंट नीड टू पैनिक.